యాక్షన్ సీక్వెన్స్ విషయానికి వస్తే సినిమాలో ప్రతి ఎలివేషన్ షాట్స్ సూపర్ అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. కానీ అన్నిటికంటే ఒక సీన్ అయితే ఉంది, లైక్ సార్ ఇలా కాలు కొడితే కారు వెనక్కి వెళ్ళడం. అప్పుడెప్పుడో పల్లనాటి బ్రహ్మనాయుడు సినిమాలో అనుకుంటా, ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది. సో చాలా వరకు ట్రోల్స్ కూడా వచ్చాయి. సో ఈ సీన్ చేస్తున్నప్పుడు, పర్టికులర్గా ఈ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇలా ఆయన కాలు పెట్టిన ఆ క్యారెక్టరు, వీరసింహారెడ్డి క్యారెక్టరు వచ్చి గొడ్డలతో వచ్చి వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళని నరకాలను అంటే ఆ వెహికల్ మీదకి వచ్చే టైంకి వాళ్ళు రివర్స్ గేర్ వేసి కారుకి, ఓకే, రివర్స్ గేర్లో వెళ్ళిపోతుంటుంది కారు వెనక్కి. ఓకే, వెళ్తున్న కారు బ్యాక్ టైరు మట్టిలో దిగుతుంది. ఈయన డైలాగ్ చెప్పిన తర్వాత తంతే ఆ మట్టిలో కూరుకున్నది లేచింది. లేచిన తర్వాత ఆల్రెడీ రివర్స్ గేర్ లో ఉన్నాడు కదా, వెనక్కి వెళ్ళక ముందుకు వస్తా చెప్పండి, సింపుల్. యా అవును, అంటే ఇది మనకి లాజికల్ చేసిన వాళ్ళు కాబట్టి లాజికల్ గా, కానీ మనకి మీమ్స్ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఉంటాయి కదా. మీమ్స్ అంటే ఇంకేమండి, రకరకాలుగా చేస్తారు. అవును. సో బాలయ్యబాబు గారితో డిస్కస్ చేశారా ఈ సీన్? 100% అక్కడ మనం స్పాట్ లో అనుకొని చేసిందే కదా, అందరూ మాస్టర్స్ అందరూ. ఓకే, సో సీన్ ఆ పవర్ కి తంతే వెహికల్ మట్లో నుంచి లేచింది, ఇంకా రివర్స్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ రివర్స్ గేర్ లోనే ఉన్నాడు, ఆడు తీస్తా ఉన్నాడు. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే.